ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రంథి సత్యనారాయణ మాట్లాడుతూ చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్కూల్ని ప్రారంభించడం చాలా ఆనందించదగ్గ విషయమని అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెంది ఉందని అన్నారు. రిట్జీ స్కూల్స్ సీఈఓ గుప్తా మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్లే స్కూల్స్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన స్కూల్ రిట్జీ స్కూల్ అని అన్నారు. యూరోపియన్ ప్రమాణాలతో ఈ ప్రైమరీ స్కూల్ ప్రారంభించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రిట్జీ స్కూల్ ఫౌండర్ అపర్ణ ఒళ్ళూరు, సీఈఓ ఎంఎన్ఆర్ గుప్తా, వాసవి ఇంజనీరింగ్ కళాశాల ప్రెసిడెంట్ గ్రంథి సత్యనారాయణ, వాసవి ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సిహెచ్వివి సుబ్బారావు, పట్టణ వాసవి క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ గిరిధర్, అంతర్జాతీయ ఆర్యవేశ్య మహాసభ అధ్యక్షురాలు శారదారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం చరిత్రలోనే ప్రప్రథమంగా ఒక యూరోపియన్ స్కూల్ రిట్జీ స్కూల్స్ ని కళ్యాణి గారు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా భారతదేశంలో ఉన్న ప్లే స్కూల్స్లో 100% ఇన్కమ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉన్న ఒకే ఒక స్కూల్ రిట్జీ స్కూల్ అనమాట గత 5 ఇయర్స్గా. సో మన సుబ్బారావుపేటలో స్కేటింగ్ పార్క్ దగ్గర దీన్ని అత్యున్నత స్థాయి ప్రమాణాలతో యూరోపియన్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ తణుకులో కూడా కళ్యాణి గారు రిట్జీ స్కూల్ తణుకు డైరెక్టర్గా ఉన్నారు. 100కు పైగా అడ్మిషన్స్ చేసి చరిత్ర సృష్టించారు. భారతదేశంలో కరోనా తర్వాత వాళ్ళ అడ్మిషన్ ఇంతవరకు వితౌట్ మార్కెటింగ్ బ్రాండింగ్ ఎవరో చేయలేదు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మా రిట్జీ స్కూల్ కేపబిలిటీ ఏంటి అనేది. ఇది కూడా మేము బ్రిటిష్ కౌన్సిల్తో మేము పార్ట్నర్గా ఉన్నాము. 2009 నుంచి ఇటలీ, జర్మనీ, రొమేనియా లో స్కూల్స్ రన్ చేస్తున్నాము. అట్లానే టెక్ మహీంద్రా కూడా మేము స్కూల్స్ రన్ చేయడం జరుగుతుంది. క్యూసిటీ కూడా మేము దాదాపుగా 30 బ్రాండ్స్ నుంచి మమ్మల్ని సెలెక్ట్ చేసి 6 ఇయర్స్ కాంట్రాక్ట్గా తీసుకున్నారు. అక్కడ కూడా మేము ఫ్రీ స్కూల్స్, డే కేర్ సెంటర్స్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ఇందులో మన ఈ స్కూల్లో చదివితే చిల్డ్రన్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ లెసన్ ప్లాన్స్, వర్క్ షీట్స్ అన్నీ కూడా యూరోప్ నుంచి ఇవ్వబడతాయండి. యూరోప్లో ఏదైతే మేము ఇటలీ, జర్మనీలో మేము చెప్తామో స్టాండర్డైజేషన్ పాలసీ ప్రకారము అక్కడ ఇటలీ, జర్మనీలో మేము నేర్పించే వర్క్ షీట్స్, లెసన్ ప్లాన్స్ ఇక్కడ తాడేపల్లిగూడెంలో తణుకులో కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ఇక్కడ పనిచేసే ప్రతి టీచర్కి కూడా 250 గంటల కేంబ్రిడ్జ్ టీచర్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చెప్పే వాళ్ళకి స్టాండర్డ్ ఉంటే నేర్చుకునే పిల్లలకు కూడా స్టాండర్డ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో బ్రాండ్ కూడా చాలా పక్కా ప్రణాళికతో ఫ్రాంచైజీ ట్రైనింగ్ కూడా మేము ఇస్తున్నాము. అట్లానే టీచర్స్ ట్రైనింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అందుకే తణుకులో కూడా మాకు అందరి పేరెంట్స్ నుంచి కూడా 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒక ఈ నార్మల్ విలేజెస్, టౌన్సే కాదు, రిట్జీ స్కూల్స్ మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్స్, కాస్మోపాలిటన్స్లో కూడా మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, అమెజాన్, ఈ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చేర్చి వాళ్ళు చాలా దిగ్విజయంగా వాళ్ళ కోర్సెస్ని కంప్లీట్ చేసుకుని ప్రైమరీ స్కూల్లో కూడా వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ 0 to 7 ఇయర్స్ వరకు కూడా మ్యాక్సిమం గ్రాస్పింగ్ ఉంటుందండి. అందుకనే మనం 1.5 ఇయర్ నుంచి కూడా మనము ప్లే గ్రూప్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ 6 ఇయర్స్ ఎప్పుడైతే వాళ్ళు రిట్జీ స్కూల్స్లో అన్నీ నేర్చుకొని బయటకు వెళ్తారో వాళ్ళకి ప్రైమరీ స్కూల్లో కూడా చాలా అది అద్భుతమైన ఫౌండేషన్ ఉంటుంది. తర్వాత అన్ని రకాల ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అన్నీ కూడా న్యూరో సైన్స్ బేస్డ్ యాక్టివిటీ ద్వారా మేము నేర్పించడం జరుగుతుందండి. టెంపుల్టన్ యూనివర్సిటీ యుఎస్ 2009లో రిట్జీ స్కూల్స్ని ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూరో సైన్స్ బేస్డ్ స్కూల్ కింద డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈ రిట్జీ స్కూల్స్ హెడ్ ఆఫీస్ వచ్చి ఇటలీ బారీలో ఉంది. ఈ రిట్జీ స్కూల్స్ని ఫౌండర్ వచ్చేసి డాక్టర్ అపర్ణ ఒళ్ళూరు. తను డాక్టరేట్ ఇన్ చైల్డ్ సైకాలజీ ఫ్రమ్ యూకే అండ్ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనమాట. సో ఇప్పుడు ఏదైతే మేము ఈ సిలబస్, ఈ కరికులం ఇది ఫాలో అవుతుంది, నార్మల్ మెథడాలజీలో 8 అవర్స్లో మేము నేర్పించేది ఈ న్యూరో సైన్స్ బేస్డ్ మెథడాలజీ ద్వారా 4 అవర్స్లోనే పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. ఈ స్కూల్లో జాయిన్ అయిన 3 నెలల్లోనే దాదాపుగా మేము కరోనా అయిపోయినా కూడా ఆ పిల్లల్లో ఒక అద్భుతమైన ప్రతిభా పాఠం వాళ్ళని నోటీస్ చేయడం జరిగింది. కొన్నిసార్లు 1 మంత్, 2 మంత్స్లో కూడా వాళ్ళు చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని తాడేపల్లిగూడెం, మీరు యూరోప్ వెళ్ళే అవకాశం లేకుండా యూరోప్ నేను మీ దగ్గర తీసుకుని వచ్చి ఈ గూడెంలో మీ అందరికీ అందుబాటైన సర్వీసెస్లో చాలా ప్రొఫెషనల్గా కళ్యాణి గారు, మీ అంకారు వీళ్ళంతా కూడా రన్ చేస్తున్నారు. మీ స్నేహితులకి, మీ బంధువులకి మా రిట్జీ స్కూల్ గురించి చెప్పండి. ఈ రిట్జీ స్కూల్ తాడేపల్లిగూడెం కూడా ఒక అద్భుతమైన విజయం సాధించడానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో ఈ సెషన్ దగ్గరగా ఉన్న స్కేటింగ్ పార్క్ పక్కనే ఈ రిట్జీ స్కూల్ నడపడం చాలా మంచిది. తాడేపల్లిగూడెం ఎడ్యుకేషన్గా
గత 20 సంవత్సరాల కంటే ఏం లేదు, ఒక చాలా ఎడ్యుకేషన్గా ప్లస్ అదే ఎకానమీగా బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ పిల్లలు ఈ విధంగా అంటే బాగున్న విత్తనం చిన్నదే, ముందు విత్తనం బాగుంటే మంచి వృక్షం అవుతుంది. అదేంటంటే రిక్షి స్కూల్లో గుప్తా అని చెప్పినట్టు ఈ యూరప్ కంట్రీలో వాటిలో కూడా కొనదంటున్నారు. ఆ విధంగా కల్చరల్ అది నేర్పమైన ఇండియన్ కల్చరల్ నేర్పుతూ పిల్లలకి ఎడ్యుకేషన్లో ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకున్నా ఈ కల్చరల్ అంతా కూడా ఇండియన్ కల్చరల్తో నేర్పి పిల్లల్ని ఆ విధంగా తీసుకున్నారని నాకు అనుకుంటున్నాం. ఏ విత్తనం అయితే మంచి విత్తనం ఉందో అది ఖచ్చితంగా మహావృక్షం అవుతుంది. అందులో తాడేపూడిలో వాళ్ళ దగ్గర ఉన్న చెప్పే ఇదిని బట్టి బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీరు ఇంకా అభివృద్ధి చెందాలని మేము దీవిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో రిట్జీ స్కూల్ ఓపెనింగ్ అయింది. ఈ రిట్జీ స్కూల్ యాజమాన్యానికి సీఈఓ గుప్తా గారికి, ఇక్కడికి వచ్చిన అతిథులకు, ఇక్కడికి వచ్చిన శారదారెడ్డి నాకు చాలా సన్నిహితురాలు. ఇలా రిట్జీ స్కూల్ ఓపెనింగ్ అయింది అని చెప్పింది, దానివల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ యూరోపియన్ స్టైల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర కంట్రీస్లో కూడా ఇది ఈ స్కూల్ ఓపెన్ చేశారని తెలిసింది. చాలా స్కూల్స్ దీనికి బ్యాచెస్ ఉన్నాయి, అది కాకుండా తరగతిలో ప్రారంభమైందని చెప్పారు. మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ తోటి తణుకులో ప్రూవ్ చేసుకున్నటువంటి కళ్యాణి గారి నేతృత్వంలో ఈ సంస్థ నడపబడుతుంది. డెఫినెట్గా ఈ చుట్టుపక్కల ప్రాంతవాసులకు, చిన్నారులకి ఇది ఒక ఆశాదీపంలాగా ఉంటుంది. రెడ్డి స్కూల్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ విషూ ఆల్ ద బెస్ట్ కళ్యాణి మ్యామ్ అండ్ ప్రియాంక మ్యామ్. అలాగే దీనికి ఎంతో సపోర్ట్ ఇచ్చి తమ సొంత బ్రాంచ్గా చూసుకుంటున్నటువంటి గుప్తా గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ వాడ దీని ప్రారంభోత్సవానికి